బడ్జెట్ అసలు బడ్జెట్ అంటే ఏంటి దీని అర్థం ఏంటి అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఎంత ఖర్చు పెట్టబోతున్నాం ఎక్కడ ఖర్చు పెట్టబోతున్నాం అని కేంద్ర ప్రభుత్వం ముందే చెప్పడం బడ్జెట్ హైలైట్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఉండే ఖర్చులు కాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత ఖర్చు చేయబోతున్నామో చెప్పడం ఈ బడ్జెట్ లో ఎక్కువగా రెండు విషయాలను ఫోకస్ చేశారు మొదటిది ఆరోగ్యం రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు మొదటిగా హెల్త్ కేర్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు లాస్ట్ టైం కన్నా 137% ఎక్కువ బడ్జెట్ ని అలోకేట్ చేశారు దీంట్లో 35000 కోట్లు కేవలం కోవిడ్-19 వాక్సిన్ కి మాత్రమే మరియు 64180 కోట్లు హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ కి అలోకేట్ చేశారు పర్సనల్ వెహికల్స్ కి 20 సంవత్సరాల తర్వాత ఆప్టిట్యూడ్ టెస్ట్ జరగాలి అదే కమర్షియల్ వెహికల్స్ కి అయితే 15 సంవత్సరాల తర్వాత దీని ప్రకారం దాదాపు 51 లక్షల వెహికల్స్ తుక్కావన ఉన్నాయి అంతే కాకుండా మెట్రో ట్రైన్ ప్రాజెక్ట్ పై ఎక్కువ కేటాయించారు మెట్రో లైట్ మరియు మెట్రో ఫేస్ అనే కొత్త పేర్లతో కొత్త ప్రాజెక్ట్స్ కి బడ్జెట్ ని అలోకేట్ చేశారు వాటిలోవి కోచి మెట్రో రైల్వే ఫేస్ 2 కి 1900 కోట్లు చెన్నై మెట్రో రైల్వే ఫేస్ 2 కి 63000 కోట్లు బెంగళూరు మెట్రో ఫేస్ 2A 2B కి 1400 కోట్లు నాగపూర్ మెట్రో ఫేస్ 2 కి 5000 కోట్లు నాసిక్ మెట్రో ప్రాజెక్ట్ కి 2000 కోట్లను కేటాయించారు మరియు 75 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్ కి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు అయినా నాకు అర్థం కానిది ఏంటంటే 75 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు ఏం సంపాదిస్తారు చెప్పండి అంతేకాకుండా జల్ జీవన్ మిషన్ కి 2.87 లక్షల కోట్లను అలోకేట్ చేశారు దీని ద్వారా 4378 అర్బన్ ప్లేసెస్ కి యూనివర్సల్ వాటర్ సప్లైని బిల్ చేయనున్నారు 2.86 లక్షల గృహాలకు వాటర్ సప్లై ఇవ్వనున్నారు MSME అంటే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అయితే ఈ MSMEకి 15700 కోట్లను అలోకేట్ చేయనున్నారు అంతేకాకుండా అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కి 2.5 రూపాయలు పెట్రోల్ పైన మరియు 4 రూపాయలు డీజిల్ పైన సెస్ ని విధించనున్నారు మనకు ఇన్ని సంవత్సరాల ట్యాక్స్ గురించి వినుంటాం కానీ ఈ సంవత్సరం మాత్రం సెస్ అనే కొత్త పదాన్ని వాడారు అంటే ట్యాక్స్ పైన ట్యాక్స్ అని బడ్జెట్ అంతా బానే ఉంది కానీ మన తెలుగు రాష్ట్రాలకు అంతగా ఎక్కువ ఏం కేటాయించలేదు ఒక విశాఖపట్నం ఫిషింగ్ హబ్ ఒకటి మాత్రమే మన ఆంధ్రాకు ప్లస్ పాయింట్ ఓకే ఫ్రెండ్స్ ఇది మన 2021 బడ్జెట్ నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయాలో మాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి అంతవరకు సెలవు జై హింద్.